హలో నమస్తే వెల్కమ్ టు యోయసిని టాకీస్ తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికి 7 సీజన్లను పూర్తి చేసుకుంది ప్రస్తుతం 8వ సీజన్ నడుస్తుంది అయితే ఇప్పటివరకు అబ్బాయిలే విన్ అవుతూ వచ్చారు కానీ ఒక్క అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ గా నిలబడలేదు ఓటీటీ సీజన్ లో బిందు మాధవి ఒకటే టైటిల్ విన్నర్ గా నిలిచింది సీజన్ 2 సీజన్ 3 లో తప్ప మిగిలిన సీజన్ లో అమ్మాయిలు కనీసం రన్నర్ గా నిలవలేదు గత సీజన్ లో అయితే టాప్ 5 లో కేవలం ఒక అమ్మాయి మాత్రమే నిలిచింది ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయికి రికార్డ్ స్థాయి ఓటింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు ఈ సీజన్ లో ప్రేరణ అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది రికార్డ్ స్థాయి ఓటింగ్ ని సొంతం చేసుకుంటుంది టాస్కులు ఆడే విధానంలో ఆడపులిగా పేరు తెచ్చుకున్న ప్రేరణ ఈ వారంతో టైటిల్ విన్నింగ్ రేస్ లోకి రావడం మాత్రమే కాదు టైటిల్ విన్నర్ స్పాట్ ని కూడా లాక్ చేసుకుంటుంది హౌస్ మేట్స్ అందరూ ఆమెని టార్గెట్ చేయడం ఆమె వాళ్ళకు దీటుగా సమాధానాలు చెప్పి అవతల వారిని నోరు తెరవనీయకుండా లాక్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా ఆడుతుంది కేవలం ప్రేరణ మాత్రమే తప్పు చేస్తే తప్పు చేశాను అని ఒప్పుకుంటుంది ఒకవేళ తప్పు చేయకపోతే హోస్ట్ నాగార్జున చెప్పినా వినదు హౌస్ మేట్స్ మొత్తం ఆ పాయింట్ ని పట్టుకొని నువ్వు నాగార్జున సార్ మాట కూడా వినలేదు అంటే అవును నా పాయింట్ లో నేను కరెక్ట్ గానే ఉన్నానని అంటుంది ఇలాంటి గట్స్ చూపించిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు అని చెప్పొచ్చు ఈ లక్షణాలు ఆడియన్స్ కి కూడా నచ్చడం వల్లనే ఆమె నేడు అందరికంటే ఎక్కువ ఓట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది మొదటి నుంచి ఈమెకు మంచి ఓటింగ్ పడుతూ ఉండేది కానీ నిఖిల్ డబుల్ స్థాయిలో మాత్రమే ఓటింగ్ పడేది కాదు చాలా తేడా ఉండేది కానీ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమె నిఖిల్ ని భారీ మార్జిన్ తో క్రాస్ చేసి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది ఆమెకు యష్మి ఫ్యాన్స్ ఓటింగ్ కూడా తోడు అయ్యుండొచ్చు ఎందుకంటే యష్మి నామినేషన్స్ లో లేదు కదా అని అందరూ అనుకోవచ్చు కానీ నబిల్ కూడా నామినేషన్స్ లో లేడు ఆయన నిఖిల్ తో చాలా క్లోజ్ గా ఉన్నాడు ఆయన ఓటింగ్ కూడా నిఖిల్ కి పడే ఛాన్స్ ఉంటుంది ఏది ఏమైనా ప్రేరణ ఓటింగ్ గ్రాఫ్ చూస్తుంటే ఇదే విధంగా ఆమె 2 వారాలు హౌస్ లో గేమ్ ఆడితే టైటిల్ ఆమెదే అని ఫిక్స్ అని ఆడియన్స్ అంటున్నారు చూడాలి మరి తర్వాత వారాల్లో తన ఆట ఎలా ఉంటుందో హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీటా కిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి